విన్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ఆపద సమయంలో కృంగిపోకుండా కుటుంబానికి, పార్టీకి, నేతలకు, కార్యకర్తలకు, ప్రజలకు అండగా నిలిచిన గొప్ప ధీర వనిత నారా భువనేశ్వరి అని సిబిఎన్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్కూల్ ఆఫ్ సిబిఎన్ అధ్యక్షులు ఓయూ పరిశోధన విద్యార్థి తలారి శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఎదుట ఎన్టీఆర్ ట్రస్ట్ శ్రీమతి నారా భువనేశ్వరి పుట్టినరోజు వేడుకలు సిబిఎన్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్కూల్ ఆఫ్ సిబిఎన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల ఎదుట కేక్ కట్ చేసి అనంతరం మొక్కలు నాటారు. ఎన్టీఆర్ కుమార్తెగా, క్రమశిక్షణ కలిగిన మహిళగా, ఇక చంద్రబాబు నాయుడు సతీమణిగా గొప్ప పరిపాలన దక్షతతో, ఆ దక్షతతో పాటుగా తండ్రి మరియు భర్త స్ఫూర్తితో విద్య, వైద్య, ఆరోగ్య రంగాల్లో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న వ్యక్తి అన్నారు. గత జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అకారణంగా 53 రోజులు జైల్లో ఉంచితే ప్రజలు, కార్యకర్తలకు, నేతలకు ధైర్యం, భరోసా కల్పించి తన సత్తా చాటుకున్న ఈ తరం మహిళ అన్నారు. ఇటు నందమూరి కుటుంబ, అటు మెట్టి నిండా ప్రతిష్టాత్మను పెంపొందించిన వారు భువనేశ్వరి అన్నారు. ఈ కార్యక్రమంలో సతీష్ గౌడ్, సబ్బిడి గోపయ్య, బాబులాల్, మహాజన్ తదితరులు పాల్గొన్నారు. చెట్టు పెడుతుంది కూడా అందరికీ చేతులు ముందు చూడండి. ఇటు 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 హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. స్టార్ట్ చేయను. ఇంతమంది మన చెల్లెలు పోతుంది, వాళ్ళు ముఖ్యమంత్రి అన్నంటాయి. శ్రీమతి మన వీరతమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ గారు శ్రీ నారా భువనేశ్వరి మేడం గారి యొక్క పుట్టినరోజు వేడుకలను ఈరోజు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా సివిఎన్ ఫ్యాన్స్ అసోసియేషన్ మరియు స్కూల్ ఆఫ్ సీనియర్ నిర్వహించబడుతుంది. అనంతరం మొక్కలు నాటి మేడం గారికి భగవంతుడు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మేడం గారు ఎన్టీ రామారావు గారికి తగ్గ తమ్మ తన్నయ్యగా, మరి చంద్రబాబు గారికి బాధిత గల భార్యగా, చంద్రబాబు గారు ఇటీవలే 53 రోజుల పాటు గత ప్రభుత్వం జైల్లో పెడితే ఆ టైంలో కార్యకర్తలకు కానీ మరియు నేతలకు కానీ నేను ఉన్నట్టు భరోసాతోనే చనిపోయిన కార్యకర్తలకు మనోధైర్యం ప్రసాదించి వారిలో మనోధైర్యం ప్రసాదించడానికి ఇంటింటికి వెళ్ళి చనిపోయిన కార్యకర్త కుటుంబాన్ని సమర్పించారు. ఆమె యొక్క గొప్ప